हाई फ्रेंड्स एला अंदर बहुत कदाजु मकवा होम चूसम रही वेलकम टू अवर् चैनल टवलिक मधु इधी एंट्रेंस गेट अंडी इला स्ट्रेट वस्ते मुझे मेन डोर उ पक्न स्टेप्स उन्यानी इला रेन पड़ती वीडियो अंडी अंदे इला वर्ष पड़ती इधी बैठ सैडी इंक लाँम रही इधी एंट्रेंस हाल अंडी हाल वे एल षेप उ इदि मेन डोर पक्कन अंडी मेन डोर पक्कन वच्चेसी शोकेस लागा पेट्टारु ई शोकेस लो वच्चेसी मा अक्क वाळ्ळ पिल्ललु ई चिन्नपटि बोम्मलु वाळ्ळ स्कूल लो गेलुचुकुन्न प्रैजेस वाळ्ळ स्कूल लो दिगिन ग्रूप फोटोस मा बाव मिलिटरी लो वर्क चेस्तारंडी आ मिलिटरी लो दिगिन फोटोस मा बावकु वच्चिन प्रैजेस अन्नी दींट्लो पेट्टुकुन्नारु अलाने मा अक्क कोन्नि शोकेस बोम्मलु कूडा दींट्लो पेट्टिंदि यह शोकेस येलो ग्रीन अंड वाइट कलर कोड़ी बोम्मलु कदी अवंत बीड्स तो चेसिंदी तन इलांटिवि इंका चाला चेसिंदी आल्रेडी नेनु वीडियो कूडा कोन्नि पेट्टानु बीड्स तोने काकुंडा इंका मा अक्क चाला होम डेकोरेशन ऐटम्स चेसिंदी अवि कूडा नेनु इप्पुडु होम टूर लो चूपिस्तानु वाळ्ळकु वच्चिन प्रैजेस गिफ्ट्स अंड वाळ्ळ स्कूल अंड कॉलेज फोटोस कूडा अन्नी इक्कडे पेट्टुकुन्नारंडि वाळ्ळु अलाने किंद कपबोर्ड्स कूडा उन्नायंडि ఈ కింద కబోర్డ్స్ లో వచ్చేసి వాళ్ళ స్కూల్ సంబంధించిన బుక్స్ ఆ బ్యాగ్స్ అన్నీ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఇది వచ్చేసి హాల్ లో సీలింగ్ లైట్స్ అండి వాళ్ళ సీలింగ్ కూడా చేయించారు పైనంతా నీటిగా అది వచ్చేసి సీలింగ్ ల్యాంప్ కూడా పెట్టిచారు ఆ ల్యాంప్ చూస్తున్నారు కదా ఆ ల్యాంప్ వచ్చేసి కలర్స్ చేంజ్ అవుతా ఉంటాయి ప్లస్ మ్యూజిక్ కూడా వస్తుంది రిమోట్ ఆప్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి దానికి మెయిన్ డోర్ అండి ఇదేనండి మెయిన్ డోర్ దీనిలానే మనం లోపలికి ఎంటర్ అవుతాం ఇది వచ్చేసి మెయిన్ డోర్ పక్కన విండో అండి ఈ విండోకి ఒకటి వాల్ హ్యాంగర్ లాగా కనిపిస్తుంది కదా దగ్గరికి క్యాప్ పెట్టి ఇది కూడా మా అక్క చేసింది కీ చైన్స్ పెట్టుకోవడానికి అలానే తర్వాత హార్ట్ సింబల్ లో ఒక మిర్రర్ కనిపిస్తుంది కదండి ఇది కూడా మా అక్కే చేసింది ఈ హాల్ లోనే ఇంకో డోర్ వచ్చిందండి బయట వైపు వెళ్ళడానికి అలానే ఆ డోర్ పక్కన సోఫాస్ అంత వేసేవాళ్ళు ఇప్పుడైతే మెయిన్ సోఫాని ఆపోజిట్ లో వేశారు ఇలానే హాల్ లో స్ట్రైట్ గా వెళ్తే చిల్డ్రన్స్ బెడ్ రూమ్ వస్తుందండి బెడ్ రూమ్ డోర్ పైన వెంకటేశ్వర స్వామి బొమ్మ అలానే డోర్ కి హ్యాంగ్ చేసి ఉంది కదండి ఫ్లవర్స్ పెట్టి ఆ ఫ్లవర్ వాస్ కూడా అప్ప చేసిందేను ఇదండి కిడ్స్ బెడ్ రూమ్ కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేయరు ఎందుకంటే పిల్లలకంత హాల్ లో పడుకోవడమే అలవాటు అందుకనే యూజ్ చేయట్లేదు అందుకే మా అక్క దీన్ని ఒక స్టోర్ రూమ్ లాగా యూస్ చేస్తుందండి కూలర్ చైర్స్ ఫ్యాన్ మంచాలు అన్ని పెట్టేస్తుంది ఈ రూమ్ లో కూడా అంతే అండి కబోర్డ్స్ పెట్టిచారు సీలింగ్ చేయించారు అలానే అటాచ్డ్ బాత్రూమ్ అండ్ సీటింగ్ లైట్స్ అన్ని పెట్టిచారు ఈ రూమ్ అయితే ఎక్కువ యూస్ చేసేది లేదు ఇది చూశారు కదా మా అక్కే చేసింది నాకు కూడా ఇలాంటిది ఒకటి ఇచ్చింది మళ్ళీ బెడ్రూమ్ లో నుంచి బయటికి వద్దాం హాల్ లోకి ఈ బెడ్రూమ్ నుంచి ఇలా బయటికి వస్తే హాల్ లోకి ఎంటర్ అవుతాం ఇక్కడ హాల్ లో ఇంకొక షోకేస్ కూడా పెట్టారండి ఫ్లవర్ వాస్ లో అన్ని పెట్టుకోవడానికి అలానే కింద టీవీ టీవీ కింద మళ్ళీ కబోర్డ్స్ పెట్టిచారు చెప్పాను కదండి హాల్ ఎల్ షేప్ లో ఉంటదని ఇప్పటివరకు మీరు చూసింది స్ట్రైట్ గా ఉన్న పార్ట్ అంటే సగం హాల్ ఒక బెడ్రూమ్ మాత్రమే చూసారు ఈ ల్యాంప్ చూసారు కదా హాల్లో మిడిల్లో ఉంటుంది ఆ లైట్ నాకు చాలా ఇష్టం అలానే ఇక్కడ ఫ్లవర్ వాజులు పెట్టున్నాయి కదా ఈ హ్యాంగ్ చేసేవి కూడా మా అక్కే చేసింది అలానే హాల్లో ఈ పక్కకు వెళ్తే గ్రీన్ కలర్ డోర్ ఉంది కదండి ఇది పూజ గది పూజ గది సపరేట్గా కావాలని పెట్టించుకున్నారు బయటైతే ఇలా ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి కొంచెం స్పేస్ లో పూజ గది ఇలా కావాలని కట్టించుకున్నారండి లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది గది అయితే చిన్నదేను ఇక్కడ దేవుడి పటాలన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటారండి దేవుడి పటాల కిందే చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చారు కదండి అక్కడ పూజ సామానన్నీ పెట్టుకుంటారు టోటల్ గా ఇదండి పూజ గది ఇప్పుడు బయటికి వెళ్దాం పూజ గదికి పక్కన కిచెన్ వచ్చిందండి ఇది కిచెన్ కిచెన్ మరీ చిన్నది కాదండి అలానే మరీ పెద్దది కాదు మీడియం గా ఉంటది కిచెన్ లో కూడా కబోర్డ్స్ అన్ని పెట్టి చేశారు బయటకంటే ఏమీ కనిపించకుండా కింద వచ్చేసి రైస్ కుక్కర్ మిక్సీ వీటన్నిటికి ప్లగ్ పాయింట్ ఇచ్చేసి కింద గ్యాస్ అది పెట్టుకోవడానికి ఇచ్చారు
ఈ కింద కబోర్డ్స్ లో వచ్చేసి పెద్ద పెద్ద సామాన్ ఏమన్నంటే పెట్టుకోవడానికి చేయించారండి. అలాగా ఇలా కిచెన్ లో నుండి బయటికి వెళ్తే హాల్ లోకి వెళ్దాం. ఫ్రిజ్ అది కిచెన్ లో పెడితే ప్లేస్ సరిపోదని హాల్ లోనే పెట్టేశారండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ వేసుకోవడానికండి ఇక్కడ ప్లేస్. కాకపోతే ప్లేస్ కావాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఫ్రిజ్ ప్లస్ సోఫా పెద్ద సోఫా వేశారు. ఫ్యూచర్లో డైనింగ్ టేబుల్ వేస్తే కావాలని చెప్పేసి ఇక్కడ ఒక కబోర్డ్ కట్టించారండి. దీంట్లో వచ్చేసి డిన్నర్ సెట్స్, గాజు గ్లాసులు, చిన్న చిన్న కప్స్ అండ్ చిన్న చిన్న బౌల్స్ ప్లస్ చిన్న చిన్న బాక్స్లు ఇవన్నీ పెడుతుంది. ఇప్పుడు ఇలా ఆ కబోర్డ్ నుంచి పక్కకు వెళ్తే మెయిన్ బెడ్రూమ్ వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ హ్యాంగ్ చేసి ఉంది కదా టెడ్డీ బేర్ పెట్టి, అది కూడా మా అక్క చేసిందేను. ఇది కూడా మా అక్క చేసిందేనండి. ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అండి. వెయిట్ చేయండి, లైట్స్ వేస్తున్నాం. ఇది బెడ్ అండి. ఓవరాల్గా బెడ్రూమ్ లుక్ అయితే ఇదండి. చూస్తున్నారు కదా ఈ బెడ్రూమ్లో కూడా సీలింగ్ అట్లానే సీలింగ్ లైట్స్ అంతా చేయించారు. ఈ బెడ్ పక్కన ఒక విండో వచ్చింది కదండి, నైట్ అయితే చాలు విండో ఓపెన్ చేస్తే చల్లగాలి బాగా వస్తుంది. ఆ కర్టెన్ వచ్చింది కదండి, ఆ కర్టెన్ దగ్గర బాత్రూమ్ అండ్ వాష్ బేసిన్ ఉంది. అలానే డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బీరువా కూడా ఇక్కడే పెట్టారు. ఒక బొమ్మ పెట్టే ఉయ్యలు కనిపిస్తుంది కదండి ఇక్కడ, ఇది కూడా మా అక్క చేసిందేను. ఇలాంటివన్నీ తను బాగా చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందరూ మా అక్క వాళ్ళ హోమ్ చూసేసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.